అన్నపోషణ సాగర్ ముంపు బాధితులము. గ్రామాలల్లో ప్రాజెక్టులల్లో మా భూములు మొత్తం కోల్పోయినందుకు అవే పైసలు తీసుకొచ్చి ఇక్కడ గ్రామం తిమ్మరెడ్డిపల్లి మండలం కొండపాక గ్రామ శివారులో సర్వే నెంబర్ 133/1లో మేము ఇక్కడ ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. అది 2019లో ప్లాట్లు కొనుక్కున్నాము. ప్రతి ఒక్క పర్సన్ కూడా రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర అందరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మా దగ్గర రైల్వే లైను మనోహరాబాద్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న రైల్వే లైను భూసేకరణ చేసిన అధికారులు మరి ఏ రకంగా చేసిరో ఏం సంగతో మాకు తెలియదు. కానీ వాళ్ళ భూములు సర్వే చేసిన ప్రకారంగా అది పక్కకు పైభాగం వదిలిపెట్టి మా ప్లాట్లలో నుంచి పోయి మమ్మల్ని తీవ్రమైన ఇబ్బంది 2 సంవత్సరాల నుంచి కష్ట కష్టాలు పెడుతున్నారు మాకు, ఎన్నో బాధలు పెడుతున్నారు మాకు. ప్రతిరోజు మేము ఆఫీసుల చుట్టూ ఇంతమంది ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, తిరుగుతుంటే కూడా వాళ్ళకి ఏమి ఇంతమాత్రం కూడా కనికరం అనిపిస్తలేదు మా గురించి అనేది. మేము కలెక్టర్కు వినతి పత్రాలు ఇయ్యంగా ఏమన్నా 2 లక్షల రూపాయలు అక్కడ సేమ్ ప్లాట్ ఇస్తానని చెప్పేసి అన్నాను. అది ఇంతవరకు ఆ ప్లాట్ అనేది రాలేదు మాకు, 2 లక్షల రూపాయలు అనేది రాలేదు. ప్రతిరోజు పన్ను కూడా కొట్టుకొని మాకు బస్కిరాయిల పైసలు లేని టైంలో తిండి తిండికైనా లేకుండా మేము ఎంత తిరగాలనో అంత తిరుగుతున్నాం. నా తోటి ఇంతమంది తిరుగుతుంటే కూడా స్థానిక అధికారులకు ఎవరు కూడా మా గురించి ఇంత బాధ అనేది అనిపిస్తలేదు, ఇంత గోస అనేది అనిపిస్తలేదు. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు 2 లక్షల రూపాయలు ఇస్తామన్నమాట. అది వాస్తవం కావాలి మాకు. ఏదైతే 2015-2016లో మా పక్కనే ఉన్న రైల్వేలు తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్ మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి 34 మందికి అని చెప్పేసి, 2 ఎకరాలు 23 గుంటల భూమి మా పేరు మీద రిజిస్ట్రేషన్ జరపాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ద్వారా ముఖ్యమంత్రి గారిని మేము కోరుకోవడం జరుగుతుంది. ఇది చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. అంతేనా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి మరియు ఇప్పుడు వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, కొండపాక మండల్ ఎంఆర్ఓ గారికి అందరికీ వినవించుకునేది ఏమనగా 2015లో రైల్వే ట్రాక్ మనోహరాబాద్ టు పెద్దపల్లికి తీసుకోవడం జరిగింది. రైల్వే లైన్ సర్వే చేస్తూ 133/2 గల నెంబర్లో తీసుకోవడం జరిగింది. రైల్వే ట్రాక్కి జాగాను స్థలాన్ని విక్రయించడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. తర్వాత దాని కింద ఉన్న భూమి 133/1 దాని యజమానులైన నీల చొప్పదండి నీల వైఫ్ ఆఫ్ రవీందర్ గారు దాన్ని శ్రీ గాయత్రి డెవలపర్కి ఇచ్చి డెవలప్మెంట్ కింద ఇచ్చి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫ్లాట్లు మా బాధ్యులు మొత్తం మా దళితులే. కొండపుచమ్మ మల్లన్నసాగర్ భూములు కోల్పోయిన వాళ్ళు అక్కడ వచ్చిన డబ్బుతో తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కోవడం జరిగింది. పైభాగంలో రైల్వే ట్రాక్ పోతుంది అన్నారు. తర్వాత రైల్వే ట్రాక్ ప్లాన్ మారి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళ ఫ్లాట్ల నుండి వెళ్ళడం జరుగుతుంది. దీనికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు కలెక్టర్ గారు 2 లక్షలు ఫ్లాట్కు ఫ్లాట్ ఇస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ మాట ఇచ్చి కూడా 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇంతవరకు దీనికి ఏ రకమైన స్పందన లేదు. దీనికి మన ఎంఆర్ కలెక్టర్ గారు ముందుగా ఈ భూమి యజమాని అయిన చొప్పదండి నీలాస్ వైఫ్ ఆఫ్ రవీందర్ గారు నేను ఫ్లాట్కు ఫ్లాట్ ఇస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా ఆయన ఇస్తాని మాట చెప్పుకుంటూ కాలయాపన చేయడమే జరుగుతుంది. ఆ పైన 2 ఎకరాలు 23 గుంటలు రైల్వే తీసుకున్న భూమి తనకు రిజిస్ట్రేషన్ చేస్తే ఇది ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. అది మాకు అవసరం లేదు. వాళ్ళు ఎవరు ఏమైనా చేసుకుని మాకు అవసరం లేదు. మా బాధ్యులకు కావాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఇక్కడ ఫ్లాట్లు పోయినాయి మా దళితులకు కాబట్టి. అప్పుడు 5 లక్షలు పెట్టుకున్నారు, 2 లక్షలు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తూ ఫ్లాట్ ఇస్తా అని చెప్పింది. ఆ ఫ్లాట్ అనేది మాకు పైభాగంలో గవర్నమెంట్ ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ తీసుకుందో 2 ఎకరాలు 23 గుంటలు అది 34 మంది బాధ్యుల పేరు మీద చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై భీమ్, జై మాదిగ.